30 మంది ఎమ్మెల్యేలతో శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఆ పార్టీని వేడటం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎన్డీఏలో చేరుతున్నట్లుగా ప్రకటించిన వెంటనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజిత్ పవార్. ఆయన వర్గంలోని 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ లో శివసేన అధికారిక పత్రిక సామ్నా ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అజిత్ పవార్ కేవలం ఉప ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్డీలో చేరలేదని, త్వరలోనే ఆయన షిండే ప్లస్ ను భర్తీ చేయబోతున్నారంటూ ప్రచురించింది. షిండే వర్గంలోని చాలా మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడబోతోందని, అప్పుడు ఎన్డీఏలో షిండే కంటే అజిత్ పవార్ బలంగా ఉన్న వ్యక్తిగా మారతాడని చెప్పింది. శివసేన ఎన్సీపీతో కలవడం ఇష్టం లేకే ఏక్నాథ్ షిండే శివసేన నుంచి వేరుగా వెళ్లారు. తన మద్దతు దళాలతో బీజేపీ సహాయంతో అధికారాన్ని చేపట్టారు. రీసెంట్ గా అజిత్ పవార్ శివసేనకు మద్దతు ఇవ్వబోతున్నారు అని రూమర్స్ వచ్చినప్పుడు కూడా షిండే తీవ్రంగా స్పందించారు. ఎన్సీపీ మోసం చేసే పార్టీ అని, అలాంటి పార్టీలో తాము ఎప్పుడూ కలిసేది లేదంటూ చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్సీపీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ రాగానే ఆహ్వానించాడు. ఇవన్నీ చూస్తుంటే షిండే వర్గం అజిత్ వర్గంతో ఉన్న ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని ప్రచురించింది సామ్నా. ఇక అజిత్ పవార్ ను విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిండే. ఒకే టర్మ్ లో ఉప ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసే అజిత్ పవార్ రికార్డును క్రియేట్ చేశారంటూ ఎద్దేవా చేసిండే. నిజానికి ఎన్సీపీతో కలిసేందుకు ఇష్టం లేకే షిండే పార్టీని చీల్చారు. కానీ ఇప్పుడు అదే ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిశారు. వద్దు అనుకున్న వాళ్ళకే 9 మంది మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న ఈ హాట్ పాలిటిక్స్ ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.